అండి. టీడీపీ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, ఆయన ఈ మధ్య కొంచెం బయటకు వస్తున్నాడు. ఆయన బహుశా మరి ఎలక్షన్లు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, ఆ అధ్యక్ష హోదాలో ఉన్న మనిషి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాడేమో. అందుకంటే పార్టీ లేదు పాడు లేదు అని చెప్పి ఏదో గట్టి పచ్చడి గట్టి చట్నీ అని అదని ఇదని అని చాలా ఎనిమిది మీమ్స్ చాలా చేశారు అది మనం చూసాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన డైరెక్ట్ వచ్చి ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని నన్ను 80 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇలాగూ జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు జరగటము, కాస్త విషయం చెమ్మటానికి ట్రై చేశాడు. కానీ ఏంటంటే 80 రోజులు ఆయన జ్యుడిషియరీ రిమాండ్లో పెట్టినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఫైల్స్ వచ్చిన మొలల వ్యాధి వచ్చిందని చెప్పి రమేష్ హాస్పిటల్లో హాయిగా ఆనందంగా 5-స్టార్ హోటల్లో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడో ఏమి కష్టపడ్డాడు ఆయన జైల్లో, ఏమి పడలేదు. పైగా ఇంకోటి ఏంటంటే ఈఎస్ఐ మందులు కుంభకోణంలో 3,000 రూపాయలు కిట్లు, అదేంటంటే ల్యాబ్ కిట్ని 16,000కి టీడీపీ కొన్నట్టుగాను ప్రభుత్వం చూపించింది. టెండర్లు పిలవకుండా నోట్ ఫైల్ లేకుండా హైదరాబాద్కి చెందిన టెలి సర్వీసెస్కు కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా 1,000 కోట్లు అంటే 976 కోట్లు మందులు కొన్నారు. ఇది ఆయన చేసిన కుంభకోణం ఈఎస్ఐ హాస్పిటల్లో. అప్పుడు ఆ రోజుల్లో అరెస్ట్ అయ్యాడు ఆయన. అరెస్ట్ అయిపోతే వెంటనే కేసులు గొడవలు కోర్టులకు వెళ్ళారు. ఉధృతంగా కేసుల్లో ఈ కేసులు కోర్టులలో జరుగుతున్నప్పుడు ఉధృతంగా తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా మంచి అనుకూలమైన తీర్పులు కూడా వస్తూ ఉండేవి, మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొంచెం కాస్త ఆ ఉధృతం తగ్గింది, కానీ ఆ రోజుల్లో చాలా ఎక్కువగా జరిగేది. ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం నాయకులు ఎవరు అరెస్ట్ అయినా తొందరగా వాళ్ళకి బెయిల్ రావటము, వాళ్ళు బయటికి వచ్చేసేయటం, లేకపోతే రాని వాళ్ళని రమేష్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడాను ఒక రకమైన నాటక ఫక్కీలోను వెళ్ళిపోతూ ఉంటాము, సినిమాల్లో చూసినట్టు చూసాము. అయితే ఇప్పుడు దీనికి కూడాను ఆయన ఏదో రాగాలు తీస్తున్నాడు. నన్ను అరెస్ట్ చేసింది ఈ జగన్ గవర్నమెంటు, నన్ను 75 రోజులు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంటే జైల్లో లేడు ఆయన, జైల్లో లేడు. చక్కగా హాయిగా పంచభక్ష పరమాణాలు తింటూ ఆయన రమేష్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇదంతా మనం చూసాం. కానీ ఏంటంటే ఏ చెప్పటానికి చెప్పచ్చు, ఏదో ఒకటి చెప్పాలి కదా నాయకులకి. నన్ను హైకమాండ్కి ఏదో వాళ్ళ దృష్టిలో పడాలి, వాళ్ళ మెప్పులు చెందాలి అనవసరంగాను. ఆ రోజుల్లో లొకేషన్ తిట్టాడు అతను, ఆయన అచ్చెన్నాయుడు, ఈ లొకేషన్ మూలంగానే అంత నాశనం అయిపోయిందని. అవంతా కూడా బిల్డప్ సరిగా అవన్నీ కవరింగ్ చేసుకోవటానికని ఇదొక బిల్డప్ ఇస్తున్నాడేమో అచ్చెన్నాయుడు గారు. మరి అది అంత తెలుస్తూనే ఉన్నది కానివ్వండి, అట్లా ఆయన చెప్పటం అనేది కొంచెం ఒక హాస్యాస్పదంగాను ఒక రకమైన ఒక జోక్ లాగాను అనిపించింది. జైల్లో ఉన్నాడంటే జైల్లో లేరు అనేది ఆయన కూడా తెలుసుకోవాల్సింది. ఆయన ఇట్లా చెప్పకుండా ఉంటే బాగుంటుంది. మనం అందరం చూసాం. ఇంకా అది జైలే ఉందండి, అది దాని జైలు అనరు కదా ఇంకా అది. సో అదేంటి సంగతి. కాబట్టి ఇది ఇంత పెద్ద స్కామ్ చేస్తే 1,000 కోట్ల రూపాయలు స్కామ్, 16,000 మొత్తం, అది ఒక 3,000 రూపాయలది ఎప్పుడు కూడాను ఇక్కడ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కడొచ్చినా కానీ కాంట్రాక్టర్లకి వాటికి వీటికి మనం అక్కడ అమరావతి కట్టడాలే చూసాము. ఒక ఎంతో చాలా తక్కువ ఉన్న స్క్వేర్ ఫీట్కి చాలా ఒక 10 రెట్లు ఎక్కువ చేసి ఎక్కువ ప్రభుత్వ ధనాన్ని యాడ్ చేసి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అట్లాగూ బిల్స్ కావచ్చు అవన్నీ కూడాను హైప్ చేసి చేశారు మొత్తం. అట్లాంటిదే ఇది కూడా అన్నమాట. చాలా మొత్తము ఒక ఆ ధరని ఎక్కువ పెంచటము, ఆ పెంచిన ధరని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఎవరికైతే ఇచ్చారో ఆ కొనుగోలు సంస్థ వాళ్ళు తీసుకోవటం, మళ్ళీ ఆ కిక్ బ్యాక్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళటం అనమాట. కాబట్టి ఏంటంటే 16,000 రూపాయలు ఒక కెట్టు, ఎక్కడ 3,000 ఎక్కడ 16,000
అందుకు కదా. అయితే టెండర్లు టెలి సర్వీసెస్ కొనుగోళ్ళు అన్నారు కదా, నిబంధనలకు విరుద్ధంగా 1,000 కోట్ల రూపాయలు అంటే 976 కోట్ల రూపాయలు మందులు కొన్నారు అంటే ఇదే జరిగింది స్కామ్. ఇట్లాంటివి ఉన్న వాటినే అంటారు. ఆ రోజుల్లో మరి క్రీడాకారుల దానిలో స్కామ్ జరిగింది ఢిల్లీలో, అక్కడ చాలా పెద్ద స్కామ్. సురేష్ కల్మాడి అనే అతను చాలా ఇట్లాంటివే చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇట్లాగే కదా బద్నాం అయిపోయింది. కాబట్టి జరిగేవి జరుగుతూ ఉంటాయి, చెప్పేవి చెప్తూ ఉంటారు, మనం అర్థం చేసుకునేది అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.